క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దీపబలి పూజలో వరంగల్ మేత్రాసనం, సాగరం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధిదాతలు గాదే రాజారెడ్డి తక్షేష కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి గాదే జేసి రణధీర్ రెడ్డి మేరీ నందితారెడ్డి జోసఫ్ కెవిన్ రెడ్డి బాల దినేష్ రెడ్డి బాల సౌమ్యరెడ్డి మేరీ శ్రీకారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం, సెయింట్ అంతోని పుణ్యక్షేత్రం, వైకంఠపురం విచారణ, ఫాదర్ తుమ్మా కరుణాకర్ రెడ్డి 20వ గురు పట్టాభిషేక వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి తల్లిదండ్రులు తుమ్మా జ్ఞానారెడ్డి జోస్పిన్ సమర్పిస్తున్నారు. కాకొల్లు సుందర్రావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరియు అందరికీ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, మరియాపురం విచారణ, ఊకల్ గ్రామం, ఫాదర్ గోపు థామస్ రెడ్డి 16వ గురు పట్టాభిషేక వాచ్ కోసం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి లూదు మర్రెడ్డి, శ్లీవమ్మ, విక్రమ్, వినయ్, సునంద, శోభ, స్టెఫనీ, అభిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్యన్, పీటర్, సుశాంత్ మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి స్వాతికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూదుమాత విచారణ, ఉప్పాడ రాజారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లక్ష్మీ చెన్నారావు, కుమార్ గిరిబాబు, కిషోర్, రాణి, సుధా, కోడళ్ళు, అల్లుళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో కృతజ్ఞత గాను కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. జొన్నాడ సూర్యనారాయణ, ఉషారాణి దంపతుల కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు అనురుద్ అమరీలకు మంచి భవిష్యత్తు దయచేయమని బళ్ళారి నుండి కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, రెంటచెంతల విచారణ, మర్రి అభినయ్ విజయ్ కుమార్కు 24వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అమెరికాలో మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞత మళ్ళీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తు ఉత్థాన సత్యం క్రైస్తవ ఉత్తమ సాక్ష్యం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా కాలంలోని మూడవ వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. యేసు ప్రభువు నిజముగా మరణమును జయించి ఉత్థానమయ్యాడు అన్నటువంటి సత్యాన్ని మనము మన జీవితముల ద్వారా ప్రకటించాలి. శిష్యులు ఆ విధంగా ప్రభు యొక్క ఉత్థానమును బాహాటముగా నిర్భయంగా ప్రకటించారు. ఆది క్రైస్తవ సంఘము సమిష్టిగా ఆ ఉత్థాన ఫలములను జీవించింది. అటువంటి ఉత్థాన కాలంలో ఉంటూ ఉన్నాము, ఉత్థాన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము, మరి ఆ ఉత్థాన అనుగ్రహాలను పొందుతూ ఉన్నాము. మనం పొందినటువంటి అన్ని అనుగ్రహాలను మనం జీవించాలి, ఇతరులకు పంచిపెట్టాలి. అది మన ఉత్థాన సాక్ష్యము. మరి ఈరోజు ఈ దివ్య పూజాబలిని ప్రారంభించే ముందుగా మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు నిజంగా నేను క్రీస్తు ఉత్థానమయ్యాడని విశ్వసిస్తూ ఉన్నాను, ఆయనతో పాటు నేను కూడా శరీరం నుండి మనసు నుండి ఉత్థానం కావడానికి సిద్ధంగా ఉన్నాను, ఎంతవరకు క్రీస్తు నాకు అనుగ్రహించిన నూతన జీవితాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్త సేవ కోసం, సమిష్టి జీవనం కోసం ఎంతవరకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇటువంటి విషయాలలో మనము వెనకడుగు వేసినట్లయితే ఆ వైఫల్యాలను ఆ దేవుని సమర్పించుకుంటూ ఆ పరలోక ప్రభుని క్షమాపణను మన్నింపును కోరుకుందాం. ప్రేమయా ప్రభు,
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా నీ ప్రేమణ కుమారుని దివ్యనామ మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు శాంతికి నీ దోహదపడునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు, మరియు 17వ వచనము నుండి 19వ వచనము వరకు. అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటూ బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. 17వ వచనము నుండి. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినది అని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షమునండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. 2వ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 2వ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా మీకు ఇట్లు రాయిచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో
మనము ఆయనను గ్రహించితి మనుట నిశ్చయము. కానీ ఎవరైనాను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వాణి అందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో గాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 35 నుండి 48 వరకు. అప్పుడు శిష్యులు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచున్నప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటుల ముచ్చటించుకొని చుండగని యేసు వారి మధ్య నిలచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడు, నేను ఆయనని. నన్ను తాకి చూడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరల ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గురించి వ్రాయబడిన దంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి
అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమైనట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను. క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవ రోజు మృతుల నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నవి. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ఉత్థాన సత్యం క్రైస్తవ ఉత్తమ సాక్ష్యం. మనకు ఎటువంటి సాక్ష్యాలు అక్కరలేదు. ఉత్థానమే ఒక ఉత్తమమైనటువంటి సాక్ష్యంగా మిగిలిపోతుంది. అది కూడా మన క్రైస్తవ జీవితం ద్వారా ఆ ఉత్థాన సత్యాన్ని ప్రకటించాలి. ఈ మూడవ వారంలో మనం మూడు పట్టణాలు చదువుకొని ఉన్నాము. ఈ పరిశుద్ధ గ్రంథ పారాయణం నుండి, ఈ దైవవాక్కు ధ్యానం నుండి మనం గ్రహించి మనతో పాటు మోసుకొని వెళ్ళే మూడు సత్యాలు. ఆ మూడు సత్యాలను మనము కంఠస్థం చేయాలి. మొదటిది, యేసు మరణమును జయించెను ఒక ఉత్థాన సత్యం. చెప్పండి, యేసు మరణమును జయించెను ఒక ఉత్థాన సత్యం. యేసు పరమ రహస్యం ఒక పరలోక వరం. చెప్పండి, యేసు పరమ రహస్యం ఒక పరలోక వరం. సువార్త ప్రకటనం సమిష్టి జీవనం. సువార్త ప్రకటనము సమిష్టి జీవనం ఒక ఉత్తమ సాక్ష్యం. చెప్పండి, ఒక ఉత్తమ సాక్ష్యం. ఈ మూడు అంశాలు కూడా ఈనాటి పట్టణాల నుండి సారాంశంగా గమనించే ఒక గొప్ప విషయం. ఈ మూడు సత్యాలను కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించుకున్నప్పుడు మనకు ఈనాటి పట్టణములలోని సారాంశము బోధపడుతుంది. యేసు నిజముగా ఉత్థానమయ్యాడు ఒక ఉత్థాన సాక్ష్యం. లూకా సువార్త 24:48 ఆ చివరి వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆ వాక్యం చదవండి. లూకా సువార్త 24:48 వీనికి అన్నింటికి మీరే సాక్షులు. వీటికి అన్నింటికి కూడా మీరే సాక్షులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేడు యేసు ప్రభువు నిన్ను నన్ను ఒక సాక్షిగా ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. వీటికన్నిటికంటే ఆనాడు యెరూషలేములో జరిగినటువంటి అన్ని విషయాలకు, నేడు మన మధ్యలో జరుగుతున్నటువంటి అన్ని వాస్తవాలకు మనమే సాక్షులము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు యెరూషలేములో ఏ విషయాలు జరిగాయి? యేసు ప్రభుని అన్యాయముగా బంధించారు, ఆయనపై అన్యాయంగా నిందారోపణ గావించారు, ఆయనకు మరణశిక్షను విధించారు, సిలువతో కలువరి మార్గమునకు నడిపించారు, కలువరిలో సిలువలో కట్టి ఆయనను చంపేశారు. వీటన్నిటికీ కూడా మీరే సాక్షులు అని ప్రభు అంటున్నాడు. మరి అటువంటి ఒక ఉత్థాన సాక్ష్యానికి మనమందరము కూడా సిద్ధం కావాలి. మరి రెండవదిగా గుర్తుందా, రెండవది యేసు పరమ రహస్యం ఒక పరలోక వరం. గుర్తుపెట్టుకోవాలి, యేసు పరమ రహస్యం అంటే క్రీస్తు జననము మరణము ఉత్థానం ఇవన్నీ కూడా ఇహలోకానికి సంబంధించినవి కాదు. ఇవన్నీ కూడా పరలోకానికి సంబంధించినవి. ఎందుకంటే యేసు ప్రభు కేవలము మానవుడు మాత్రమే కాదు, మానవ రూపంలో ఆయన కనిపించినటువంటి మానవుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడు, పరలోక పుత్రుడు, లోక రక్షకుడు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు. అందుకొరకే ఆ ప్రభు గురించి తెలుసుకోవాలంటే, ఆ ప్రభు యొక్క జ్ఞానము గురించి అవగాహన పొందాలంటే మనము ఎక్కడెక్కడో చూడకూడదు,
పరిశుద్ధ గ్రంథములోనికి మనము ప్రవేశించాలి. అక్కడ ధర్మశాస్త్రములోను, కీర్తనలలోను, ప్రవక్తల ప్రవచనాలలోను యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడని, లోకరక్షకుడని ప్రకటించబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క పరమ రహస్యం గురించి ముందుగానే ప్రవచింపబడి ఉంది. యేసు తన మరణములో ఆ పరమ రహస్యాన్ని ఒక వాస్తవ రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు. అంత గొప్ప పరలోక వరం. అటువంటి వరాన్ని మనం పొందుతూ ఉన్నాము. ఈ లోక వరము కాదు, ఈ లోక బహుమానం కాదు, పరలోక బహుమానాన్ని పొందుతూ ఉన్నాము. ఆ పరలోక ఉత్తమమైన బహుమానము యేసు ప్రభువు. కాబట్టి ఆ యేసు ప్రభు యొక్క పరమ రహస్యమును మనం గ్రహించాలి. అలా గ్రహించాలంటే మనము మూడు విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, ఆయన జననము. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఒక రక్షకునిగా జన్మించాడు. ఆయన జన్మించినప్పుడే యేసు అని పేరు పెట్టండి. యేసు అనగా లోక రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించామంటే ముఖ్యంగా అపొస్తల కార్యములు 2:36 తీసుకుందాం. ఆ యేసుక్రీస్తు నిజంగా దేవుడని, ప్రభువని ఆ పేతురు ప్రకటిస్తూ ఉన్నాడు మనం చూడగలం. ఆ వాక్యం చదవండి, అపొస్తల కార్యం 2:36. మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను. తర్వాత, కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా ఈ సత్యమును గ్రహింపవలయును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఒకప్పుడు చీకటికి చెందిన వారము. మనమందరం కూడా ఒకప్పుడు దేవునికి శత్రువులము, సాతానుకు స్నేహితులము. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్త ప్రోక్షణ చేశాడు, సిలువలో తనకు రక్తము దారవోశాడు, మన పాపము కడిగి వేస్తున్నాడు, మనమందరం కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా మారిపోతూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఉత్తమ భాగ్యము మనకందరికీ కూడా. ప్రభు స్వయంగా అనుగ్రహించిన గొప్ప సత్యము. ఎంత గొప్ప సత్యం అండి! నీవు నేను దేవుని బిడ్డగా మారాలంటే యేసు ప్రభు మరణించాలి. నీవు నేను ఆ పరలోక జీవాన్ని పొందాలంటే యేసుప్రభు రక్తాన్ని ధారవోయాలి. నీవు నేను మహిమలోనికి ప్రవేశించాలంటే యేసుప్రభు సమాధిని చీల్చి బయటికి రావాలి. మరణించాడు, రక్తాన్ని ధారవోశాడు, సమాధిని చీల్చాడు, బయటికి వచ్చాడు. మనమందరం కూడా నీతిమంతులుగా నిలబడేలా యేసుప్రభు ఆ యొక్క శక్తిని, బలమును, అనుగ్రహమును దయచేసి ఉన్న దేవుని స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ అంశంలోనికి అనగా ఉత్తమ సాక్ష్యం, సువార్త ప్రకటనము, సమిష్టి జీవనము ఒక ఉత్తమ సాక్ష్యం. శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారిచ్చే సాక్ష్యం ఎటువంటిది చూడండి. ముఖ్యంగా అపొస్తల కార్యములు 4:20. వారు అంతకుముందు పిరికి పందలు భయపడి పారిపోయారు. యేసు ప్రభువుని బంధించినప్పుడు వారు అక్కడ లేరు, చల్లా చెదరైపోయారు. అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఆ సువార్త ప్రకటన కోసం ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. వారిచ్చే బహిరంగ సాక్ష్యం చూడండి, ఆ వాక్యం చదవండి. మేము మా కనులారా చూచినది చెవులారా వినినది మాట్లాడకుండా ఉండలేము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేము కనులారా చూశాము యేసుక్రీస్తు యొక్క బహిరంగ అద్భుత కార్యములను. మేము చెవులారా విన్నాము ఆ పరలోక రాజ్యపు యొక్క ప్రసంగాలను. మేము స్వయంగా అనుభవించాము ఆ ప్రభు యొక్క ఉత్తమ భాగ్యమును. అటువంటి దాని గురించి మాట్లాడకుండా ఉండలేము. మరి మనం మాట్లాడుతున్నామా ఆ ఉత్తమం గురించి? రెండవదిగా సమిష్టి జీవనము. ముఖ్యంగా అపొస్తల కార్యములు 2:44 విశ్వసించిన వారందరూ కూడా సమిష్టిగా జీవిస్తూ ఉన్నారు, ఒకటిగా జీవిస్తూ ఉన్నారు, ఒక కుటుంబంగా జీవిస్తూ ఉన్నారు,
ఐక్యమత్యంగా జీవిస్తున్నారు. వారిలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అటువంటి ఉత్తమ సాక్ష్యాన్ని మనం ఇస్తూ ఉన్నామా? మనలో ఎన్ని రకాల ఆ యొక్క విభజనలు, ఎన్ని రకాల సామాజిక రుగ్మతలు, ఎన్ని రకాలుగా ఇతరులను పీడిస్తూ ఉంటాము. ఈ విధంగా సంఘము విభజింపబడినప్పుడు, సంఘంలో గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు, సమిష్టిగా జీవించడానికి ఇష్టం లేనప్పుడు మనము ఉత్తమ సాక్ష్యాన్ని ఇవ్వలేము. ఎలా జీవించాలి? అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో చూస్తున్నాం, 32వ వచనంలో, ఒకే హృదయముతో ఒకే మనసుతో జీవించాలి. విశ్వాసం ఉంటే అది చేయాలి. విశ్వాసులందరూ కూడా ఏక హృదయముతో ఏక మనసుతో జీవించుచుండిరి. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నాము యేసు ప్రభుని? విశ్వసిస్తే ఒక స్వరం ఉంది. ప్రైజ్ ది లార్డ్ అనగానే అందరూ కూడా ఒకే స్వరముతో ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉన్నారు. పితాపుత్ర పవిత్రాత్మ నామం అనగా అందరూ కూడా ఒకే స్వరముతో ఆమెన్ అంటూ ఉన్నారు. కానీ ఒకే హృదయముతో ఒకే మనసుతో ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నామా? ఒకే మనసుతో ఒకే హృదయముతో వాక్యమును ఆలకిస్తూ ఉన్నామా? ఒకే మనసుతో ఒకే హృదయముతో ఈ యొక్క విందులు స్వీకరిస్తూ ఉన్నామా? అలా స్వీకరించినప్పుడు మనమందరం కూడా ఒకటిగా జీవిస్తాము. అలా జీవించలేదంటే కుటుంబంలో విభజన చోటు చేసుకుంటే, సంఘములో విభజన చోటు చేసుకుంటే, సువార్తని మనము విభజిస్తూ ఉంటే మనం ఉత్తమ సాక్షులము కాదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ఉత్థాన సత్యం క్రైస్తవ ఉత్తమ సాక్ష్యం. అటువంటి ఉత్తమ సాక్షులుగా మార్చమని, మలచమని, ఆత్మశక్తితో నడిపించమని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గణపతే అయిన సర్వేశ్వరుని విశ్వసించినారు. అతనేక ఏకసుతుడిను మనేక నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినారు. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారులకు లోనై పాటుబడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గలాపితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు యేసుక్రీస్తు లోకమును, లోకమునకు రక్షకుడు. ఆయన యందు విశ్వాసము కలిగి మానవ జాతి యోగక్షేమములను, రక్షణమును సాధించినట్లు ప్రభువును మన విన్నపాలతో వేడుకుందాం. అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభ కొరకు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా మేత్రానులు కార్డినల్ పూల ఆంటోనీని, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సకల విశ్వాసులందరి కొరకు ప్రార్థించుదాం. కథోలిక శ్రీసభపై, వీరందరిపై మీ ఆత్మ వరములను కుమ్మరించి విశ్వాసుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు కృషి చేసినట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. నిత్యపిత, మీరు మానవులకు ప్రాణమును, శక్తిని ఇచ్చుచున్నారు. మీ పవిత్రాత్మ శక్తి శ్రీసభకు దండిగా ప్రసాదించి దీవించండి. మా విశ్వాసముతో దృఢముగా ఉండి మీ తనయులకు తగిన పవిత్ర జీవితమును జీవించినట్లు వరమును ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆత్మీయ కాయ
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారం అవుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతువగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము, వీటిని నీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనమైనట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మహాపాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు నీ శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని ఉత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. Do-do-do.
భూలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు మహోన్నతమున హోసానా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వార నా సర్వేశ్వర ఆ విధముగానే భోజనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వార నా సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము. Yeah.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలుబారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్థితిస్థభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తమ నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నితలు మరియమాతతోనూ, పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదిని సేవ చేసిన పునాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. క్రీస్తు ఉత్థాన సత్యానికి ఉత్తమ సాక్షులుగా మారే పవిత్రాత్మ శక్తిని అనుగ్రహించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడెను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందిరి గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమీకు పాపములను పరిహరించుడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమీకు పాపములను పరిహరించుడి వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలే కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. Thank you.
చేసిన ప్రార్థన, క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్లో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడవాయనట్లు చేయకండి, దుష్టశత్రు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రకటనలు. ఈ రోజు మనము పాస్కా మూడవ ఆదివారంలో ఉన్నాము. ఈ వారంలో శుక్రవారం రోజున మనము మన యొక్క అతిమేత్రానులు కార్డినల్ పూల్ ఆంటోనీ కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే ఆ రోజున వారు మేత్రానులుగా అభిషేకం పొందారు. ఈరోజు ఈ యొక్క దీప బలి పూజను మనకు సమర్పించిన వారు రెవరెండ్ ఫాదర్ పిల్లి అంతోనీ దాస్ గారు. మీకు పరిచితులే, ఎందుకంటే ఎన్నోసార్లు వచ్చి ఉన్నారు. మరి వారు సెమినార్లో మరి ప్రొఫెసర్గా ఉండి బ్రదర్లకి, గురువు అయ్యే బ్రదర్లకి వారు పాఠాలు చెప్పటం, అంటే వారికి తర్పిది ఇవ్వటం, ఇవన్నీ చేస్తున్నారు. మన కొరకు సమయాన్ని కేటాయించి ఈ పూజకు వచ్చినందున మీ తరపున నా తరపున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ వాక్కు మాత్రం ఒక వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడు దురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అనురాగం దొరుకుతుంది